ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ప్రశ్న పత్రం బయటకు రావడం కలకలం రేపింది. ఆంగ్లం మొదటి పేపర్ పరీక్ష ప్రారంభమైన గంటలోపే వాట్సాప్ లో బయటకు రావడం పరీక్ష సిబ్బందిని నివ్వెరపరిచింది. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కాగా 10 గంటల సమయంలో పేపర్ ను సెల్ ఫోన్ లో ఫోటోలు తీసి బయటకు పంపించారు. అయితే పేపర్ లీకేజీ విద్యార్థుల ద్వారా జరిగిందా లేక ఇన్విజిలేటర్ ద్వారా జరిగిందా అనేది మాత్రం తెలియాల్సింది. ఈ ఫోటోలు వాట్సాప్ ద్వారా పరిసర ప్రాంతాలకు దావనంలా వ్యాపించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం బయటకు పొక్కడంతో పరీక్షా కేంద్రం అధికారులు సిబ్బంది నానా హైరాణ పడ్డారు. మీడియాకు పూర్తి వివరాలు తెలియజేసేందుకు సంశయించారు. ఇందులో తమ తప్పిదం ఏమీ లేదని సమాధానం దాటవేసే ప్రయత్నం కూడా చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ డిఈఓను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ చౌహాన్ భారత్ ను సస్పెండ్ చేస్తూ డిఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్ లీక్ అయిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, అసలు ఈ పేపర్ లీక్ ఎలా జరిగింది, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు సేకరించారు, అసలు ఏం జరుగుతోంది? ఇది నారూర్ మండలం తాడియాత్ర గ్రామంలో జరిగింది. ఉదయం 9:30 గంటలకు ఎగ్జామ్ హాల్ లో వెళ్ళిన తర్వాత గంట సేపటికి ఫోటోస్ అనేది బయట రావడం జరిగింది. ఇంగ్లీష్ పేపర్ 1 టెన్త్ ఇంగ్లీష్ పేపర్ 1 ఎగ్జామ్ కు సంబంధించిన ఫోటోస్ బయటకు రావడం జరిగింది. అయితే ఒక్కసారిగా బయటకు వచ్చిన ఫోటోస్ అక్కడ ఇక్కడ మొత్తం దావనంలో వ్యాపించడం జరిగింది. దాంతో మీడియాకు కూడా ఇవి ఫోటోస్ రావడం జరిగింది. మీడియాకు వచ్చిన ఫోటోస్ ఆధారంగా మేము అక్కడ ఎంఈఓ కూడా సంప్రదించడం జరిగింది. ఎంఈఓ వాళ్ళని చెప్పేసి మొదట ఖండించినప్పటికీ తర్వాత మేము ఫోటోస్ కూడా పంపించడం జరిగింది. అయితే ఫోటోస్ చూసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అప్పటికే ఊళ్ళూరు నుంచి కూడా పోలీసులు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఫోటోస్ లో ఎవరైతే విద్యార్థి దగ్గర నుంచి ఇంగ్లీష్ పేపర్ ఫోటో తీసుకున్న సమయంలో అతని హాల్ టికెట్ నెంబర్ ఉండడం వల్ల వారికి విచారణకు ఈజీగా అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఫోటో తీసింది అదే రూమ్ నెంబర్ 1 జడిపిహెచ్ఎస్ ఇది ఎగ్జామ్ సెంటర్. ఇక్కడ రూమ్ నెంబర్ 1 లో కృష్ణవేణ అనే ఒక ఇన్విజిలేటర్ ఉంది. అయితే ఆమె సమక్షంలోనే ఇది జరిగిందని, లేకుంటే తనే చేసిందని చెప్పేసి కూడా ఆరోపణలు వెలువెత్తున్నాయి. అయితే మొత్తానికైతే అక్కడ ఎన్ఈఓ కూడా వెళ్ళడం విచారణ చేపడడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్ కూడా విచారణ చేసి అయితే ఇది బయట చేసి ఉంటారని చెప్తున్నప్పటికీ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం అక్కడ జరిగింది. అయితే మొత్తానికి అక్కడ అదే రూమ్ నుంచి ఫోటోస్ అనేది బయటకు రావడం జరిగింది. దీంతో లీకేజ్ అయినట్టుగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అంతా కలకలం రేసింది. అయితే మొత్తానికి ఈ విషయం పైన ఉన్నత విద్యాశాఖ కూడా అందరూ కూడా వాళ్ళందరూ అయితే చీఫ్ సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారు. ఇప్పటికైతే ఈ విషయం ఈ ఏదైతే లీకేజ్ ఉందో ఇది ఎంత వరకు ప్రభావితం చూపిస్తుంది అనేది తెలియస్తుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ మేడం.